ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల పనితీరును కలెక్టర్ దేవసేన విలేకరుల సమావేశంలో ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఈవీఎం వీవీపీఏటీ యంత్రాల పనితీరు జిల్లాలో 803 పోలింగ్ కేంద్రాలలో అవసరం ఉన్నవి సమకూర్చాలని తెలిపారు. ట్యాంపేరింగ్ చేయడానికి ఎలాంటి వీలు లేదని తెలిపారు. పత్రికా విలేకరులందరినీ పిలిపించడానికి గల కారణం ఏంటంటే, మీ అందరికి తెలుసు మనము డిసెంబర్ నెల 7వ తారీఖున మన తెలంగాణ అసెంబ్లీకి ఎలక్షన్స్ని మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డిసైడ్ చేయడం జరిగింది డేట్. ఇప్పటికే మనకి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ పూర్తిగా ఫోర్స్లో ఉంది. అయితే ఎలక్షన్ యొక్క ప్రక్రియ పట్ల చాలామందికి అనేక రకాల డౌట్లు ఉన్నాయి. ముఖ్యంగా ఈవీఎంస్ అనేది ఒక యంత్రం కాబట్టి ఆ యంత్రాన్ని ఎవరైనా బయట నుంచి మెనిపులేట్ చేసే అవకాశం ఉంటుంది. వారికి తోచినట్టుగా ఫలితాలని మార్చుకునే విధంగా ఈ యంత్రాలని మెనిపులేట్ చేయొచ్చు అనే ఒక అభియోగం కూడా ఉంది. అలాగే ఈసారి మనం ఈవీఎంస్ ఏవైతే సియు అండ్ బియు అని అంట కలిపి మనం ఈవీఎం అని అంటాము, కంట్రోల్ యూనిట్ అండ్ బ్యాలెట్ యూనిట్, దానికి కాకుండా ఇంకొక యంత్రాన్ని కూడా మనం జోడించడం జరిగింది. దీనికి సంబంధించిన వివరాలని కూడా పత్రికా ముఖంగా తెలియజేస్తే ప్రజలకు కూడా మీరు తెలియజేసే విధంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మనం ఈవీఎంస్ గురించి మాట్లాడాలంటే, ఈరోజుకి మన జిల్లాలో మన 803 పోలింగ్ స్టేషన్లకి అవసరమైన ఈవీఎంస్ అలాగే వీవీప్యాట్స్ ఇవన్నీ కూడా మనకి దాదాపు ఎఫ్ఎల్సి కూడా ఫస్ట్ లెవెల్ చెకింగ్ కూడా కంప్లీట్ అయిపోయి అవసరమైన మేరకు 10% రిజర్వ్తో పాటుగా మనకి ఈవీఎంస్ని అలాగే వీవీప్యాట్స్ని స్టోర్ మన స్ట్రాంగ్ రూమ్లో ఈవీఎం స్ట్రాంగ్ రూమ్లో మనం చేర్చడం జరిగింది. ఇవన్నింటినీ కూడా మనము పొలిటికల్ పార్టీస్ అందరి సమక్షంలో ఫస్ట్ లెవెల్ చెకింగ్ చేయడం జరిగింది. ఎఫ్ఎల్సి అంటాం దాన్ని. ఫస్ట్ లెవెల్ చెకింగ్ అంటే ఏంటంటే, మన పొలిటికల్ పార్టీస్ ఎదురుగా మన కంపెనీ నుంచి కమిషన్ నుంచి డైరెక్ట్గా వచ్చిన ఈవీఎంస్ని అలాగే వీవీప్యాట్స్ని కూడా వాళ్ళ ఎదురుగుండానే మాక్ పోల్ చేసి డయాగ్నాస్టిక్స్ అంటాం. డయాగ్నాస్టిక్స్ అంటే ప్రతి బటన్ని నొక్కి ఆ బటన్ సరిగా పనిచేస్తోందా లేదా అనే ఒక విషయాన్ని కూడా తెలియజేసే విధంగా వారు ఎదురుకుండానే ఈ డయాగ్నాస్టిక్స్ని చేయటం, మళ్ళీ మాక్ పోల్ని కూడా చేయటం, వాళ్ళ ద్వారానే ఇప్పుడు ప్రెస్ చేసి ఓట్లు లెక్కింపు సరిగ్గా జరుగుతుందా లేదా అనేది చూడటం. చూసిన తర్వాత అది బెల్ ఇంజనీర్స్ ఎవరిదైతే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉందో వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఇంజనీర్స్ సమక్షంలోనే ఈ టెస్ట్ ఫస్ట్ లెవెల్ చెక్ అనేది జరిపించి తర్వాత వాటిని సీల్ చేసి ఎక్కడైతే డిఫెక్టివ్ ఈవీఎంస్ కనపడతాయో వాటి మీద ఎర్ర రంగు స్టిక్కర్ వేసి వాటిని ఆల్రెడీ మనం కన్సర్న్ ఫ్యాక్టరీకి కూడా పంపించడం జరిగింది. ఇది మనకి ఇప్పటి వరకు ఈవీఎంస్కి సంబంధించి జరిగిన ప్రిపేరెడ్నెస్. అయితే చాలామంది అనుకుంటున్నారు, ఇందాక నేను చెప్పినట్టుగా ఈవీఎంస్కి సంబంధించి మెనిపులేషన్ జరగచ్చు అని. కానీ నేను ఈరోజు మీకు చెప్పదలుచుకున్నాను, పత్రికాముఖంగా ప్రజలకు తెలియజేయవలసిన విషయం ఏంటంటే, ఈవీఎంస్ అనేది మన జాతికి ఒక గర్వకారణం అని చెప్పుకోవాలి. ఎందుకంటే మరి ఏ దేశంలో కూడా ఇంత పకడ్బందీగా ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా ఇంత చక్కటి మెషిన్స్ని తయారు చేయడం అనేది ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. నిజానికి చెప్పాలంటే నేనే ఎలక్షన్ కమిషన్లో పనిచేస్తున్న రోజులలో నేపాల్ దేశపు ప్రైమ్ మినిస్టర్గా వారు రావటం జరిగింది. వచ్చి ఈసీఐలో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఎట్లా చేస్తున్నారు అనే దాని మీద వాళ్ళు అవగాహన పెంచుకోవడానికి వాళ్ళు రావడం జరిగింది. అంతేకాదు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో వారి ఆఫీస్లో IIIDEM అని ఒక సంస్థని స్థాపించడం జరిగింది. ఈ సంస్థ ఏం చేస్తుందంటే, ఇతర దేశాల ప్రముఖులందరూ వచ్చి మన దేశంలో ఇంత అద్భుతమైన యంత్రాలని ఎలక్షన్లకు ఉపయోగించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాము, ఏ విధంగా వీటిని ప్రజలకి ఆమోదయోగ్యంగా తయారు చేసుకున్నాం అనే విషయం మీద ట్రైనింగ్స్ కూడా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇది ప్రతిరోజు IIIIDEM ద్వారా చేపట్టబడే కార్యక్రమం. కాబట్టి మన దేశంలో మన ప్రజల్లో కూడా దీని విషయంలో అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది. ఈవీఎం అనేది ఈ బియు అండ్ సియు రెండు కలిపితే మనం ఈవీఎం అంటాం. కానీ ఈరోజు
ఈవీఎంతో పాటు వీవీప్యాట్ని కూడా చేర్చడం జరిగింది. ఈవీఎంలో ఉన్న చిప్ ఏదైతే ఉంటుందో అది వన్ టైం ప్రోగ్రామబుల్ చిప్, ఓన్లీ వన్ టైం దాన్ని ప్రోగ్రామ్ చేయొచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే బయట నుంచి ఎవరైనా దాన్ని మ్యానిపులేట్ చేసే ప్రయత్నం చేసినా అది చేయడానికి వీలు పడదు, ఎందుకంటే ఆ చిప్ ఒక్కసారి ప్రోగ్రామ్ చేయడానికే తయారు చేయబడింది. అంతేకాకుండా దీనికి వైర్లెస్ ద్వారా కానీ వైర్తో కానీ బయట నుంచి ఎటువంటి కనెక్టివిటీ చేయడానికి వీలు పడదు. ఈవీఎంస్ బియుకి సియుకి మధ్యన ఉన్న కనెక్టివిటీ తప్ప వేరే బయట కనెక్టివిటీ అనేది చేయటం వీలు పడదు. అట్లాగే ఈసీఐఎల్ కానీ బిఎల్ సంస్థలో కానీ ఇవి మ్యానుఫ్యాక్చర్ చేసే క్రమంలో ఎన్నో కట్టుదిట్టమైన చర్యలు, సెక్యూరిటీ మెజర్స్ తీసుకోవడం జరుగుతుంది. పర్సనల్గా నేను కూడా వెళ్ళి చూసి వచ్చాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. ఈసీఐఎల్ సంస్థలో అయితే ఎవరైనా లోపలికి వెళ్ళాలి అని అంటే పూర్తిగా ఫ్రిస్కింగ్ జరగాలి, ఎటువంటి సెల్ ఫోన్స్ కానీ ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ లోపలికి తీసుకెళ్ళడానికి వీల్లేదు. అక్కడ పనిచేసే వారి నుంచి ఆఫీసర్స్ దాకా అందరికీ కూడా ఈ సెక్యూరిటీ ప్రక్రియ వర్తిస్తుంది. నేను ఇందాక చెప్పినట్టు నేపాల్ ప్రైమ్ మినిస్టర్ గారు వస్తే వారిని కూడా పూర్తిగా ఫ్రిస్కింగ్ చేసి లోపలికి పంపించడం జరిగింది, నేను నా కళ్ళు ఎదుర్కొన్నాను. సో ఈ రకంగా చూస్తే మన దేశంలో మన రాష్ట్రంలో ఈసీఐఎల్ సంస్థ ద్వారా అలాగే బెంగళూరులోని బెల్ సంస్థ ద్వారా తయారవుతున్న ఈ ఈవీఎంస్కి పూర్తి కట్టుదిట్టమైన ఏర్పాట్లతో తయారయ్యి ఎక్కడ కూడా ట్యాంపరింగ్ కానీ మెనిపులేషన్ కానీ జరగడానికి వీలు లేని పరిస్థితిని మన దేశానికి ఒక గర్వకారణంగా మనం తయారు చేసుకోవడం జరుగుతుంది. అయినా కూడా ఈ ఈవీఎంస్ని మీ అందరికి తెలుసు దాదాపు 1980వ సంవత్సరంలో దీనికి శ్రీకారం చుట్టడం జరిగితే 20 ఏళ్ల పాటు అంటే 2000 సంవత్సరం దాకా కూడా ఈ ఈవీఎంస్ని పూర్తిగా ఎలక్షన్స్ కోసం వాడడం జరగలేదు. 20 ఏళ్ల పాటు దీని వెనకాల విశిష్టమైన కృషి జరిగింది, చాలా రీసెర్చ్ అనేది జరిగింది. అంతేకాకుండా టెక్